हाय अंडी अंदर की नमस्ते वेलकम टू अवर चैनल रेसिपी पेड़ एंतो टेस्टी एंड हेल्दी रेसिपी मिल मेकर करी ఒక బౌల్లోకి వేడివేడిగా ఉండే వాటర్ పోసుకోండి. ఇందులోకి ఒక కప్పు మీడియం సైజ్ ఉండే మిల్లీమేకర్ తీసుకుంటున్నాను. 10 నుండి 15 నిమిషాల వరకు నానబెడితే సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టమాటాలు 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. నువ్వులు 1 స్పూన్, లవంగాలు దాల్చిన చెక్క 2 తీసుకోవాలి, ధనియాలు 1/2 స్పూన్, 4 వెల్లుల్లి 1/2 ఇంచ్ అల్లం ముక్క మిక్సీకి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మిల్లీమేకర్ అంతా కూడా బాగా నాని సాఫ్ట్ గా అయినవి. ఇలా మిల్లీమేకర్ ను సాఫ్ట్ గా పిండేసి తీసుకున్నాము. ఇలా అన్ని కూడా పిండేసి తీసుకున్నాము. ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మిల్లీమేకర్ ను ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. మరొక pan తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిసెనగ పప్పు, మినపప్పు, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ చిల్లీ వేసుకొని ఫ్రై అయ్యే వరకు బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను అందులో వేయాలి. ఇలా అడుగు అంటకుండా కలియ తిప్పుతూ ఉండాలి. నూనె పైకి తేలాక కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ వరకు మూత పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మూత తీసి పసుపు, కారం 1 స్పూన్, ఉప్పు రుచి తగినంత, గరం మసాలా 1 స్పూన్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని తిప్పుతూ ఉండాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఆ తర్వాత మూత తీసి కొంచెం నూనె పైకి తేలుతూ ఉండేటప్పుడు ఈ మిల్లీమేకర్స్ ని వేసుకొని మొత్తం గ్రేవీ ఎంత పట్టేలా కలపండి. ఇలా షాజీరా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైనల్ గా మిల్లీమేకర్ కర్రీ రెడీ అయ్యింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.